భగవద్గీత ఏంటంటే చెప్తారు ఇక్కడ సర్వోపనిషదో గావః సర్వ ఉపనిషత్తులన్నీ కూడా గోవులతో పోల్చారు దోగ్ధ గోపాలనందనః ఈ గోవుల నుంచి పాలు పితికేవాడు ఎవరు అంటే గోపాలనందన సాక్షాత్ కృష్ణ పరమాత్మ సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వస్థ పార్థుడు ఇక్కడ ఆవుదూడగా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు దుగ్ధం గీతామృతం మహత్ దోగ్ధ గోపాలనందనః పార్థో వస్థ సుదీహి భోక్త ఇటువంటి గీతామృతాన్ని సేవించేవారు ఎవరు సుదీహి ఎవరి ఎవరు బుద్ధిమంతులు ధీమంతులు వారే దీన్ని సేవించగలుగుతారు అని చెప్తారు పార్థోవస్థ సుదీహి భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అందులో వచ్చినటువంటి పాలే ఈ భగవద్గీత అంటే ఈ భగవద్గీత సకల శాస్త్రాల సారం ఉపనిషత్తుల సారం అనేది ఈ భగవద్గీత అని యశోగలమని చెప్తారన్నమాట కృష్ణ గోవింద గోపాల్ గాతే రహో కృష్ణ గోవింద గోపాల్ కృష్ణ గోవింద भगवान आते नहीं लोग कहते
పరమాత్మ మనకు ఇటువంటి మహద్గ్రంథాన్ని ప్రసాదించారు మానవాళికి. ఇందులో అన్ని విషయాలు ఉన్నాయి. ప్రతి మనిషికి కూడా జీవితంలో మనశ్శాంతి అనేది ప్రతి మనిషికి కూడా కావాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తారు, కృష్ణ పరమాత్మ అంటారు, మనకు మనశ్శాంతి ఏ విధంగా కలుగుతుంది. జీవితంలో ప్రతి మనిషికి కూడా చాలా ముఖ్యమైనది, ప్రతివాడికి కావాల్సింది మనశ్శాంతి, సుఖము, సంతోషము, ఆనందం. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి మనకి అంటే ఇక్కడ చెప్తారు, ఈ మనశ్శాంతి, సుఖము, సంతోషం, ఆనందం అంతా బయటెక్కడా మనకు కనిపించదు. ఈ బయట దొరికే వస్తువుల్లో నిజమైన శాంతి మనకు కనిపించదు. నిజంగా మనకు మనశ్శాంతి, ఆనందం కావాలంటే దాన్ని మన లోపల వెతకాలి అంటారు. అంటే బయట మనకు ఆనందం దొరకదా, సుఖం దొరకదా అంటే, అంటే బయట వస్తువులు ఏ వస్తువుని తీసుకున్నా కూడా అందులో సుఖము ఉంటుంది, దాంతోపాటు దుఃఖం కూడా వస్తుంది. దుఃఖం లేకుండా సుఖమాత్రం కావాలంటే ఏ వస్తువు కూడా మనకు లభించదన్నమాట. సుఖము దుఃఖము, సుఖము దుఃఖము రెండే కలిసే వస్తుంది. ఒక ఆయనకు రసగుల్లాలంటే చాలా ఇష్టం. ఎన్ని తింటారు ఆయన? ఒక రెండు మూడు తినొచ్చు, నాలుగు తినొచ్చు, బాగా రుచిగా ఉంది అంటాడు. వన్ తింటే ఏమవుతుంది? కడుపు చెడిపోతుంది, నానా బాధలు వస్తాయి. అంటే వస్తువు ఒకటే సుఖాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని కూడా ఇస్తుంది. ఈ ప్రపంచంలో ఏ వస్తువు తీసుకున్నానో అదే సుఖము దుఃఖము అన్నీ కలిసే వస్తుంది, రెండు కలిసే వస్తుంది. రెండు కూడా దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు మంచి స్నేహితులు, వాళ్ళు ఇద్దరూ ఒకరు ఒకరిని ఒక లేకుండా ఒకరు ఉండలేరన్నమాట. సో అటువంటి ఒక ఈ సుఖ దుఃఖ ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము బయట వస్తువులను ఆశ్రయిస్తామో సుఖాన్ని కోసం దుఃఖం కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. కానీ నిజంగా మనకు మనశ్శాంతి కావాలంటే, ఆనందం కావాలంటే, సుఖం కావాలంటే మన లోపలికే మనం వెళ్ళాలి. దానికి ఒక మంచి శ్లోకం చెప్తారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతి మాప్నోతి న కామకామి. ఇక్కడ అంటారు కృష్ణ పరమాత్మ, ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం
ఆపహ ప్రవిశంతి యద్వత్. ఎన్నో నదులు సముద్రంలో వచ్చి కలుస్తాయి, అయినా కూడా సముద్రం ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా ఒకేలాగా తొణకుండా ఉంటుందంట. ఆపూర్యమాణం, తొణకుండా బెణకుండా అచల ప్రతిష్టం, ఎప్పుడు ఒకేలాగుంటుంది. నదులు ఎన్ని వచ్చి కలిసినా కూడా అది ఎటువంటి మార్పు కూడా మనకు కనిపించదు, తొణకదు బెణకదు. సముద్రం అదేలాగా తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే, సకల కోరికలు కూడా యవనిలో ప్రవేశించి అలా ప్రవేశించడం వల్ల తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే, అతను కూడా అచల ప్రతిష్టం, చలించకుండా దృఢంగా స్థిరంగా ఆ సముద్రంలాగా ఉండగలుగుతాడు. అంటే కోరికలు అతన్ని ఎలాంటి బాధలు కలిగించలేవు, వాడికి అతను పూర్ణ కాముడన్నమాట. అటువంటి వాడికే సశాంతి మాప్నోతి, అలాంటి వాడికే శాంతి చేకూరుతుంది అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎన్ని కోరికలు వచ్చినా కూడా అతని లోపలికి ప్రవేశించి అతను ఎలాంటి సంచలనం కూడా కలిగించదన్నమాట. ఆ సముద్రంలాగా అతను ఎప్పుడూ తుణకుండా బెణకుండా ఉంటాడన్నమాట. అటువంటి మహాత్ముణ్ణే శాంతి వరిస్తుంది, అటువంటి శాంతి లభిస్తుంది అని చెప్తుంది.